ఏంది వేస్కయ్యి సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తా క్లీన్ స్వీప్ చేస్తా అన్నావు ఎట్లుంది దెబ్బ మిగిలిన రెండు మ్యాచ్లు కూడా గెలిచి సిరీస్ గెలుస్తాం పుండు మీద ఇంకింత కారం జల్లి మా ఆస్ట్రేలియాకు పోతాం మా పిలగాళ్ళు బౌలింగ్లా జరంత అటైల్ కాబట్టి గెలిచినావు ముఖేష్ కుమార్ ఉంటే మీరేడా గెలుతుండవే అట్లనా అయితే నీకు ఒకటి చెప్తా పాటు మా స్టీవెన్ స్మిత్ గ్లెన్ మాక్స్వెల్ క్యామరన్ గ్రీన్ మార్కస్ టోనిస్ ఆడమ్ జాంపా జాష్ ఇంగ్లీష్ వీళ్ళందరూ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిళ్ళు అయినా గానీ మిగిలిన రెండు మ్యాచ్లు ఎట్లా గెలిపిస్తానో చూడు నేను కూడా చెప్పేది మీ టీం లకి మెయిన్ ప్లేయర్లు అందరూ పోయిళ్ళు మా టీం లకి శ్రేయా దీపక్ చహర్ వచ్చి ఇప్పుడు చూడు కథ మొత్తం వేరే ఉంటది మా టీం మెయిన్ ప్లేయర్లు పోయినా గానీ వచ్చిన ప్లేయర్లు ఎవరు తెలుసా బెన్ మెక్డా జాష్ ఫిలిప్పి వీళ్ళు బిగ్ బ్యాష్ లీగ్ సెంచరీల మీద సెంచరీలు కొట్టిన ప్లేయర్లు ఇక మీ టీం లక్ దీపక్ చార్ మా టీమ్ బెండ్ లాస్ట్ పోయి జాయిన్ లాస్ట్ మ్యాచ్ నేను సింగిల్ హ్యాండెడ్ గా కొట్టిన సెంచరీ వేస్ట్ కావడానికి కారణం గ్లెన్ మ్యాక్స్వెల్ ఇప్పుడు మీ మ్యాక్స్వెల్ టీమ్ లో లేడు ఏం గెలుతారుగా మీరు మ్యాథ్స్ వెళ్ళలేకపోతే ఈ వేడున్నాడన్న విషయం మర్చిపోతాల్లా మీరు నేను కొట్టిన దెబ్బ నుండి తేరుకున్న కష్టమే కానీ ఏం చెప్తాం నేను ముందు మా టీం కి చిన్న గిఫ్ట్ పోతానా కానీ నేను లేకపోయినంత మాత్రాన మా టీం ఓడిపోతుందని మీరు అనుకుంటారు లాస్ట్ మ్యాచ్ ల కనుక నేను లేకపోయి ఉంటే లాస్ట్ ఓవర్ లో ముప్పై రన్లు మీకు ఎక్స్ట్రా రాకపోతుండే కాబట్టి నేను ఇచ్చిన రన్సే నేను కొట్టి గెలిపించిన నేను చెప్పేది కూడా గదేవే మ్యాథ్స్ నేను లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ ఎట్లా కొట్టినో ఈ మ్యాచ్ లో కూడా గట్లనే కొడతా కానీ ఇప్పుడు మీ టీం లా నీలెక్కాడి గెలిపించేటో లెవెలు ఇంకేవలు ఇక బాధ్యత నేనే తీసుకోవాలి ఏం వే డేవిడ్ నీ హైట్ కి నువ్వు ఆడే ఆటకి ఏమన్నా సంబంధం ఉన్నదా నువ్వు నువ్వుగా రింకు సింగు ఇషాన్ కిషన్ ఆడిన దానిలో సగం ఆడినా గానీ ఇప్పటి వరకు మనం రెండు మ్యాచ్లు గెలుస్తుండే నన్ను చాలా అంచనా ఎత్తానవన్నా ఈ నాలుగో మ్యాచ్ లా టీమ్ డేవిడ్ సిక్స్ కొట్టి గెలిపియకపోతే నన్ను అడుగు అవును వే హెడ్ వరల్డ్ కప్ ఆడిన అందరు ప్లేయర్స్ ఆస్ట్రేలియాలు కానీ నువ్వు మాత్రం ఇంకా ఇక్కడనే ఉన్నావు ఎనీ పర్టికులర్ రీజన్ ఏ రీజన్ ఏ ఉంటదన్నా వరల్డ్ కప్ గెలిపించిన చేతులతోనే ఈ సిరీస్ కూడా గెలిపించి పోదాం అని ఆగిన నాకు ఎందుకో నమ్మబుద్ధి అయితే లేదు ఇంకా ఏదో ఉంది చెప్తలేవు అలా గాయన చెప్పేది ఏమున్నది ఐపీఎల్ ల టీమ్స్ అన్నిటి దగ్గర పర్సు మంచిగా ఉన్నది ఈ మిగిలిన రెండు మ్యాచ్లు కూడా మంచిగా ఆడితే ఏదో ఒక ఐపీఎల్ టీం ఖచ్చితంగా కోట్లు ఇచ్చి తీసుకుంటది అందుకోసమే ఆస్ట్రేలియాకు పోకుండా ఇంకా ఇండియాలోనే ఉన్నాడు ఏ ఊే డేవిడ్ సీక్రెట్లన్నీ బయటికి చెప్తాను అయినా ఫినిషర్ నీకే ఎనిమిది కోట్లు ఇస్తాను ఆల్రౌండర్ నేనా పది కోట్లు ఇయ్యరా ఆ పది కోట్ల కోసం నీకు కష్టపడు తప్ప ఏ ఏం తప్పులేత్తమ్ముడు నువ్వు ఏమన్నా చేసుకో మనల్కి సిరీస్ గెలిపి చాలు టెన్షన్ ఎందుకు దండగా ట్రాఫిక్ సెడ్ ఉండగా జైస్వాల్ తమ్ముడు మ్యాచ్ ఇరవై ఓవర్లు ఉంటది ఆరు ఓవర్లు కాదు నువ్వు పవర్ ప్లే అవుట్ అయితే యాభై కొట్టినా సున్నా కొట్టినా టీమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది లాస్ట్ అంటే మన గైక్వాడ్ సింగిల్ హ్యాండెడ్ గా టీమ్ టోటల్ తీసుకుపోయిండు నువ్వు ఆవేశపడకుండా నిదానంగా ట్వంటీ లా ఏదోలాగా మెల్లగా బ్యాటింగ్ చేయడానికి రాలేదు టీ ట్వంటీ ప్రపంచాన్ని ఏలేద్దామని వచ్చిన వచ్చినా నేను పవర్ ప్లే వరకు ఉంటేనే యాభై కొడితే పద ఓవర్ల దాకుంటే ఎంత కొడతా ఇరవై ఓవర్ల దాకుంటే ఎంత కొడతా అది నీ ఇమాజినేషన్ కే వదిలేస్తాను అదే తమ్ముడు నేను కూడా చెప్పేది నువ్వు పద ఓవర్లు పదిహేను ఓవర్ల దాకా ఇంత కొ మాకు ఆడియన్స్ కి తెలిసేది ఈ ఫోర్త్ మ్యాచ్ మనకు చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ గనక ఓడిపోతే లాస్ట్ మ్యాచ్ డిసైడర్ ఆడుతుంది ప్రెజర్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వాళ్ళు పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తారు కాబట్టి ఎట్టి పర్సులలో మనం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవాలి అది నువ్వు చెప్పాల్సింది జైస్వాల్ కో మాకో కాదు నీకేమన్నా చెప్పాలనిపిస్తే బౌలర్లకు చెప్పుకో ఈజీగా గెలిచే మ్యాచ్ ని మింగిచ్చింది ప్రాసిద్ కృష్ణ అక్షర్ పటేల్ అవును ఏంది పటేల్ ఏమైంది నీకు అప్పట్లో బౌలింగ్ బ్యాటింగ్ రెండు మంచి చేసాని ఇప్పుడు బ్యాటింగ్ లో సింగిల్ కొట్టడానికి ఇబ్బంది పడతాను బౌలింగ్ లో సిక్స్ లో మీద సిక్స్ లు ఇస్తాను అయితే నీకంటే యూజీ చాలే బెస్ట్ అని పడతారు మళ్ళా బెస్ట్ ఏ ఉన్నది ఖచ్చితంగా నేనే బెస్ట్ నేను కనుక మొన్న నైన్టీన్త్ ఓవర్ వేసేది ఉంటే రన్స్ ఇచ్చినా గానీ వెల్ వికెట్ అయితే ఖచ్చితంగా తీస్తుండే అయినా మీకు ఐపీఎల్ లో చూపిస్తా ఈ యూజీ ఆడించే ఆట ఇప్పుడు అయ్యర్ వచ్చింది స్కై అన్న ఎవరి ప్లేస్ లో తీసుకుంటే మంచిగా ఉంటది అనుకుంటాను ఇంకెవరి ప్లేస్ లో తమ్ముడు నీ ప్లేస్ లోనే ఇదేందన్నా ఇది అడిగినందుకు నా ప్లేస్ లోనే తీసుకుంటావా నువ్వు అడిగినందుకు తమ్ముడు ఇంకెవరిని డ్రాప్ చేయాలి చెప్పు నాకు ఇంకో ఆప్షన్ లేదు ఏం అనుకోకి ఏ ఏం బాధపడకు పడకు వ్యక్తిలకు అసలే సిరీస్ అంత లైన్ ఉన్నది ఈ టైంలో లో రుతురాజ్ కి రింకు కి మధ్యలో నేను ఉంటేనే కథ ముందుకు పోతుంది ఇక ఇక్కడ నుండి నేను చూసుకుంటా నువ్వు టెన్షన్ పడకు ఏంటిదివే నువ్వు చూసుకునేది నేను చూసేది మిగిలిన రెండు మ్యాచ్లు కూడా వరుసగా పిసుకుతా మ్యాథ్యూ వేడంటే వట్టిదే అనుకున్నారా పిలగల్లా బౌలింగ్ లో కొట్టుడు కాదు వే నా బౌలింగ్ లో కొట్టి చూపి ఇల్లి కథ మొత్తం వేరే ఉంటది ఎస్ బౌలింగ్ లో చాహారు బ్యాటింగ్ లో అయ్యరు ఇక మిగిలిన రెండు మ్యాచ్లు కూడా గెలిచేది మేమే సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అట్లనే ఈ ఫోర్త్ టీ ట్వంటీలో ఎవరు గెలిచే అవకాశం ఉన్నదని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అసలు అయితే లాస్ట్ మ్యాచ్ లోనే మనం సింపుల్ గా గెలవాలి బట్ అక్షర్ పటేల్ అండ్ ప్రాసిద్ కృష్ణ వరస్ట్ బౌలింగ్ అని చెప్పొచ్చు వీళ్ళ బౌలింగ్ చూసినాక మొహమ్మద్ షామి జస్ప్రీత్ బుమ్రా ఇంకా పది సంవత్సరాల వరకు ఆడాలి ఆడాలనిపించింది నాకైతే ఎనివే ఇప్పుడు దీపక్ సార్ వచ్చింది కాబట్టి కొద్దిగా మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా బౌలింగ్ మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం